నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెద్దకుమీర గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి పాల్గొన్నారు. ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది వారితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ గత ప్రభుత్వాల కంటే మెరుగైన పాలన అందిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ భర్త లాలం భాస్కర్రావు అనారోగ్యంతో మృతి చెందారు. నెల రోజుల క్రితం గుండె శస్త్రచికిత్స చేయించుకున్న భాస్కర్రావు విశాఖలోని ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తిగా కోలుకున్నారనే సమయంలో భాస్కర్రావు ఈరోజు మృతి చెందారు. యలమంచిలి నియోజకవర్గంలో కీలకమైన నేతగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వ్యవహరించారు. దళిత జాతుల ముద్దుబిడ్డ, దళితుల ఆరాధ్య దైవమైనటువంటి బాబూజీ జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రతులను పార్లమెంటులో తూచా తప్పకుండా అమలు చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. సూర్యాపేట జిల్లా మదిరాల మండల కేంద్రంలో ఎంపీటీసీ నాగెల్లి శ్రవణ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్బీకే షాపింగ్ మాల్ను గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి మన్ననలను పొందాలని చెప్పారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏటీఎం కార్డును మార్పిడి చేసి నల్లగట్ల గ్రామానికి చెందిన సబ్బగురప్ప అనే వ్యక్తికి చెందిన 60,500 రూపాయల నగదును కాజేసిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన శంభాజీ గోవింద్ అనే వ్యక్తి ఫిర్యాదుదారుడు సుబ్బగురప్పకు ఏటీఎం వద్ద మాయమాటలు చెప్పి అతని పిన్ నెంబర్ను గమనించి నకిలీ ఏటీఎంను గురప్పకు ఇచ్చి ఆ తర్వాత ఏటీఎం నుండి 3 దఫాలుగా నగదును విత్డ్రా చేసినట్లు డీఎస్పీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వాహనాలకు సంబంధించి నకిలీ ట్యాక్స్ పత్రాలు, ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టిస్తున్న ముఠా సభ్యులను ఎల్బీ నగర్, ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం, మన్నెగూడ ఆర్డీఓ కార్యాలయం వద్ద మీడియేటర్లుగా పనిచేస్తున్న కొందరు తప్పుడు ధృవపత్రాలను సృష్టించి ఆర్డీఓ సాఫ్ట్వేర్ మానిటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు 2 రోజుల క్రితం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సమితి ఆధ్వర్యంలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జిల్లాలో జీప్ జాథా నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. 2వ రోజు జీప్ జాథా లుంబూరు గ్రామంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రతిపక్షాలు అయితే దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటూ పెద్ద పెద్ద మాటలు ఆడుతుంటారు. ఆచరణలో వారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు అమలు చేయడంతో అష్టకష్టాలు పడి పండించిన పంటకు కొనే నాదుడు లేక దళారుల పాలు కావాల్సి వస్తోందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తన పే చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురివింజ గింజకు తన నలుపు తనకు తెలియనట్టే అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తన అవినీతిని మరిచిపోయి ఎదురుల మీదకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులను వంచనకు గురి చేసిన ముఖ్యమంత్రి రైతు దినోత్సవం పేరుతో రైతులను మరోసారి మోసగించడానికి కళ్యాణదుర్గం రావడం సిగ్గుచేటని, రైతులతో కలిసి పోరుయాత్రగా సీఎం సభకు వెళ్లి రైతాంగ సమస్యలను విన్నవిస్తాము అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి నరసింహులు అన్నారు. ముదిగల్లు రోడ్డులోని సిపిఐ ఆఫీసులో పట్టణ కార్యదర్శి ఓంకార్, రూరల్ మండల కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు అశ్విత్ నాయకులు, తిమ్మరాయుడు, బుడేన్ సాహెబ్, సలావుద్దీన్తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీనపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కావ్యశ్రీ, నవీన్పేటకు చెందిన మనోజ్తో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, 15 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని వారు తెలిపారు. జిల్లాలో నూతనంగా ములుగు నుండి జంగాలపల్లి నేషనల్ హైవే రోడ్డులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ పక్కన అద్దెభవనంలో ఏర్పాటు చేసిన రవాణా కార్యాలయంను, సేవలను ప్రాంతీయ రవాణా అధికారి వేణు ఎంఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మొదటి డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ పత్రాన్ని వాహనదారునికి అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.